Hi friends, welcome to our channel. ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ పరోటా. ఈ సీజన్ లో క్యారెట్లు చాలా బాగా దొరుకుతాయి కాబట్టి చాలా స్వీట్ గా ఉంటాయి కూడా. పరోటాలు కూడా హెల్త్ కి చాలా మంచివి. అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇందులో సాల్ట్, కారం, జీలకర్ర పొడి, పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో 2 కప్పుల గోధుమ పిండి కూడా వేసి బాగా మిక్స్ చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి మొత్తం ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. తర్వాత ఈ పిండికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 20 నిమిషస్ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక బౌల్ లోకి ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగినవి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు 2 టీ స్పూన్లు కూడా వేసి అన్ని బాగా మిక్స్ చేయాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న చపాతీ పిండిని నిమ్మకాయంత సైజులో తీసుకొని నేను చూపించిన విధంగా పిండిని ఇలా చేసుకొని పొడి పిండిలో ఇలా డిప్ చేసుకొని తర్వాత పూరి ఎంత సైజులో తాల్చుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ స్టఫింగ్ ని ఇందులో 2 టీ స్పూన్లు ఉంచి దీన్ని మూసేసి चपाती लागा चेसुकोवाली. पोड़ी पिंडी चल्लुकुंटू चपाती लागा चेसुकोवाली. తర్వాత పెనంపై వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. తర్వాత దీనికి నూనె కాని నెయ్యి కాని బటర్ కాని రెండు వైపులా అప్లై చేసుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ, ఈజీగా క్యారెట్ పరోటా రెడీ అయిపోయింది. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.